లెవెన్ డాటర్ దీంట్లో మీ అందరికీ తెలుసు ఈ ఫెస్టివల్స్ రైట్ ఫ్రమ్ మిలాదున్ నబీ ఇట్ స్టార్టెడ్ అండ్ ఇట్ వెంట్ ఆఫ్టర్ దట్ హనుమాన్ జయంతి శ్రీరామనవమి తర్వాత గణేష్ బోనాలు బక్రీ అవన్నీ రంజాన్ అదేవిధంగా కొన్ని కమ్యూనల్ ప్రాబ్లమ్స్ కూడా మేము ఫేస్ చేసినాము ఏప్రిల్లో మాదన్నపేట్ సైదాబాద్ దాని తర్వాత ముషీరాబాద్ కుంచంపురా అండ్ ఓల్డ్ సిటీ తర్వాత మధ్యలో ఈ తెలంగాణ మూమెంట్లో కూడా కొన్ని సంఘటనలు జరిగినాయి ఎస్పెషలీ ఆన్ 30th September వి హ్యాడ్ ఎ బిగ్ తెలంగాణ మార్చ్ విచ్ వాజ్ హెల్డ్ విచ్ టు సమ్ ఎక్స్టెంట్ కొంచెం వైలెంట్ కూడా అయింది అది కూడా గణేష్ బందోబస్త్ ఎన్నికనే జరిగింది ఒకవైపు మేము ఇక్కడ కానీ ఇంక్రీజెస్ వర్ దేర్ ఇన్ డకాయిటీస్ రాబరీస్ హర్ట్స్ రేప్స్ చీటింగ్ అండ్ ఫెటల్ రోడ్ యాక్సిడెంట్స్ అ టోటల్ ఆఫ్ 34 crores 33 lakhs 25,711 rupees worth of property was lost in various cases of which more than 15 crores 71 lakhs we could recover that is about 45.76% which has been better recovery than as compared to last year that when we recovered about 40% 39.84% major concerns mana snatching lo tarvata temple thefts lo jatinai endukante teen lo chaala sensation kuda ayindi snatching cases lo memo 20 gangs ne pattukunnamu neetlo 67 members ni arrest chesnamu about 1 crore 99 lakhs 7,700 worth of property we could recover similarly a total of 47 temple thefts were recovered reported deenlo 25 cases detected ainai including the sensational cases of మహంకాళి టెంపుల్ లాల్ దర్వాజా ఉప్పు కూడా అవన్నీ డిటెక్ట్ అయినాయి మేము 2070 ప్రాపర్టీ అఫెండర్స్ ని అరెస్ట్ చేసినాము ఈ ప్రాపర్టీ కేసెస్ లో నేను చెప్పినట్టు 17 crores 68 lakhs ప్రాపర్టీ రికవర్ ప్రాజెక్ట్ చేసినాము drugs cases this year it came down to 20 victims ki known person hai tarvata only 4 cases persons other than known persons have been accused the arrest chesnamu book chesnamu ippudu kuda memu vulnerable areas lo patrolling ఎక్కువ చెప్పిస్తున్నాము అదేవిధంగా ఎక్కడైనా గర్ల్స్ హాస్టల్స్ ఉన్నాయో ఐటీ కంపెనీస్ ఉన్నాయో అక్కడ కూడా మేము మా పెట్రోలింగ్ పార్టీస్ని సెన్సిటైజ్ చేసినాము ప్రతి పోలీస్ స్టేషన్లో మేము క్రైమ్ అగేన్స్ విమెన్ మీద ఒక స్పెషల్ డ్రైవ్ చేపిస్తున్నాము కేసెస్ వెంటనే రిజిస్టర్ అవ్వాలి దాని తర్వాత అరెస్ట్ అక్యూజ్డ్ అరెస్ట్ కూడా వెంటనే చేసి ఇన్వెస్టిగేషన్ ఎంత త్వరలో కావాలంటే అంత త్వరలో కంప్లీట్ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేయాలి కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేస్తున్నాము
ట్రాఫిక్ గురించి మాట్లాడితే హైదరాబాద్ లో దాదాపు 26.3 లక్షస్ వెహికల్స్ ఉన్నాయి రిజిస్టర్డ్ వెహికల్స్ అది మన రంగారెడ్డి సైబరాబాద్ కలిపితే 39.53 లక్షస్ వెహికల్స్ మన సిటీలో ఉన్నాయి రోడ్స్ కండిషన్స్ కొంచెం కాప్ 11 వల్ల కొంచెం ఇంప్రూవ్ అయినాయి కానీ అయితే కూడా అది 15% అండ్ గుడ్స్ వెహికల్ 5% మిగిలిన అన్ని వేరే రకాల పనులు ఉన్నాయి కానీ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ చాలా చక్కగా పని చేసింది చాలా డ్రైవ్స్ కూడా మీకు తెలుసు మేము చేసేస్తున్నాము దీంతోని 2010 లో పీక్ ఆల్స్ అవరేజ్ స్పీడ్ ఆఫ్ వెహికల్స్ 12-13 ఉండేది అది ఇంప్రూవ్ అయ్యి పీక్ అవర్ ట్రాఫిక్ స్పీడ్ ఇప్పుడు 16-17 కిలోమీటర్స్ పర్ అవర్ అయింది మన లక్ష్య దీన్ని కూడా ఇంప్రూవ్ చేయాలి యాక్సిడెంట్ విక్టిమ్స్ లో 2,540 టోటల్ యాక్సిడెంట్స్ జరిగినాయి దీంట్లో టూ వీలర్స్ 44% యాక్సిడెంట్స్ లో ఇన్వాల్వ్ అయినారు పెడెస్ట్రియన్స్ 38% ఫేటల్ యాక్సిడెంట్స్ లో టోటల్ 467 కేసెస్ రిజిస్టర్ అయినాయి యాజ్ కంపేర్ టు 419 లాస్ట్ ఇయర్ కొంచెం ఇంక్రీజ్ కానీ నాన్ ఫేటల్ తగ్గినాయి ఈ సంవత్సరం 2,106 నాన్ ఫేటల్ రోడ్ యాక్సిడెంట్స్ రిపోర్ట్ అయినాయి యాజ్ కంపేర్ టు 2,162 లాస్ట్ ఇయర్ ఫేటల్ యాక్సిడెంట్స్ లో టోటల్ 481 విక్టిమ్స్ అయినారు దీంట్లో 194 పెడెస్ట్రియన్స్ 148 టూ వీలర్స్ కానీ టూ వీలర్స్ లో 43 మెంబర్స్ ఆయన సెల్ఫ్ యాక్సిడెంట్స్ తోని చచ్చిపోయినారు దీన్ని కంట్రోల్ చేయడానికి మీ అందరికీ తెలుసు డ్రంక్ అండ్ డ్రైవింగ్ తర్వాత లా ఎన్ఫోర్స్మెంట్ సిగ్నల్ జంపింగ్ చాలా దీంట్లో కూడా ఎక్కువ శాతం టూ వీలర్ డ్రైవర్స్ ఉన్నారు కొత్త టెక్నాలజీలో మేము కొత్త పీడిఎస్ తీసుకున్నాము చాలా క్విక్గా ఇవ్వడానికి అదేవిధంగా సర్వెలెన్స్ కెమెరాస్ పెట్టినాము ఇంకా కొత్త ఎక్స్ట్రీమ్ సిస్టంలో ఇంకా కెమెరాస్ తర్వాత సిగ్నల్ ఇంప్రూవ్మెంట్స్ అవుతుంది రెడ్ సిగ్నల్ వయలేషన్ సిస్టమ్ తర్వాత హ్యాండ్ హెల్డ్ కెమెరాస్ మా అందరికీ సిబ్బందికి ఇస్తున్నాము ఎక్కడైనా వయలేషన్ ఉంటే వెంటనే దీన్ని ఫోటోగ్రాఫ్ తీసుకోవాలి ఎందుకంటే కంటెస్ట్ చేస్తే అది చాలా ఎఫెక్టివ్గా ఎవిడెన్స్గా ఉంటుంది ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు స్కూల్ కాలేజ్లో కూడా ఇంటరాక్షన్ చేసి దాదాపు 154 స్కూల్స్లో వెళ్ళి దాదాపు 26,984 చిల్డ్రన్తో సమావేశమై వాళ్ళకి ట్రాఫిక్ చేస్తున్నాము త్రీ వీలర్స్ చాలామంది ఎక్కువ మంది పిల్లల్ని తీసుకొని వెళ్తున్నారు వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవడం జరిగింది ఒక ఇంపార్టెంట్ ఫస్ట్ మన దగ్గర సిటీలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఒక ప్రీపెయిడ్ ఆటో బూత్ కూడా పెట్టడం జరిగింది టోటల్ ఫైన్ కలెక్టెడ్ బై హైదరాబాద్ సిటీ పోలీస్ దిస్ ఇయర్ హ్యాస్ బీన్ 40 crores 26,61,000 ఎప్పుడప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్లతో మేము మీకు అది చెప్తానే ఉన్నాము వాళ్ళు కూడా దాదాపు 11 మర్డర్స్ కేసెస్లో 48% అరెస్ట్ చేస్తున్నారు 6 మర్డర్ కాన్స్పిరసీస్ ఫైల్ చేస్తున్నారు రాబరీ డకాయిటీ ఎక్స్టార్షన్ కేసెస్లో 63 మెంబర్స్ని పట్టుకున్నారు అదేవిధంగా ఆమ్సెక్లో 48 కేసెస్ బుక్ చేస్తున్నారు 72% అరెస్ట్ చేస్తున్నారు దీంట్లో ఇంపార్టెంట్ రికవరీలో 35 డీవీపీఎల్ గన్స్ 9 పిస్టల్స్ 7 రివాల్వర్స్ ఒబ్లీక్ తపంచాస్ వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు అదేవిధంగా 2,290 స్టిక్స్ అండ్ 1,700 డెనోటర్స్ కూడా వేరియస్ కేసెస్లో పట్టుకున్నారు
NDPS cases lo, meko telusu monna kuda cocaine recovery vaadu dwara jarigindi. Gaming act lo chaala mandi pattunaru, ade important that treasure trove case in which lot of mughal era coins tarvata jewelry dorikindi, adi kuda mana task force dwarane jarigindi. మొత్తం మేము మా కన్స్టెంట్లో ఉండే ఉన్నా కూడా మేము ట్రై చేస్తున్నాము పబ్లిక్ని మ్యాక్సిమం సర్వీస్ ఇవ్వడానికి. ఈ సిటీలో ఒక శాంతి భద్రతల వాతావరణం, తర్వాత మన పాత బస్తీలో ఒక శాంతియుతంగా ఒక హైదరాబాద్లో అంటారు గంగా జమ్ని తహజీబ్తోని ఉండడానికి అందరికీ మేము చెప్తున్నాము. మా కృషిలో మేము ఎప్పుడు తక్కువ ఉండము, తప్పకుండా చేస్తాము. ఇంకా ఇంప్రూవ్మెంట్ తీసుకురావడానికి 2011 and 12 వి ఆర్ గివన్. యా, ఇఫ్ యు సీ పేజ్ నంబర్ 4, I'm talking about EPC, sir. EPC, yes. We just... Whether it has increased or decreased? Well, it depends on the drive. This year, definitely, we have got more cases than last year. Sir, my second question is, what is the future plan, sir, in 2013 for effective policing? Have you any decided any plans or...? Yes. What are they? We would like to improve on our crime detection. That is one thing which is being neglected to some extent, but we have posted crime inspectors in almost every police station in the city, except maybe some few police stations in North Zone. And we are trying to give more staff to them. Similarly, we have given lot of staff to the CCS. CCS earlier was suffering from the lack of investigating officers. Most of the investigating officers at the rank of inspectors, we have already put in CCS, and our new additional CP, he has already formed teams with them, giving them sub-inspectors and support staff. And I'm sure we will be able to produce much better results this year than compared to last. 2013, you will see a change in crime detection and crime performance. Sir, ये black police classes को संबंधित है, sir. Sir, ये black sir आपने ऐसा मत देखो आपने ये सुना था. Because informed that you are going to take action not to allow new religious processions and. There is nothing happened in this regard because we have witnessed lot of violence in the city due to processions and all the activities on the roads. So what have you done in this regard? Because this was mentioned in the last annual press. See, normally we do not give permission to new religious processions. But it is not the number which is increasing, it is number of participants which is increasing. No, there are new religious processions adding every year. It has happened since 2010, and this was noted last time in the annual press meet. But whatever has been given last year, we are going strictly by that. Maybe one or two may have increased because of some court orders, but normal standards are that we do not give anything which does not have precedent. क्राइम्स अगेंस्ट वुमेन्स के बारे में कि रोकथाम के लिए पुणे के कमिश्नर ने ये एडवाइस दिया है लड़कियों को कि वो अपने साथ चिल्ली पाउडर रखें, मार्शल आर्ट की ट्रेनिंग लें, तो आप भी यहाँ कोई लड़कियों को मशवरा देंगे ऐसा है वो भी साथ मिर्ची पाउडर रखें या कुछ? अब मैं पुणे कमिश्नर साहब ने कैसे कहा उसके लिए तो नहीं बोल सकता, बट इतना जरूर है, एक एडवाइस मैं जरूर देना चाहूँगा कि आप जहाँ भी जाते हैं वहाँ पहले सोचिए आपकी सेफ्टी कितनी है, और आप अपने साथियों के साथ में जाएं,
और अगर ऐसी जगह जा रहे हैं जहां पे आपको किसी तरह की कोई प्रॉब्लम है या कोई खतरा महसूस होता है तो आप हमें इन्फॉर्म करते हैं कि साहब हमारे हम उस तरह जगह जाते हैं, हमारे को वहां पे खतरा है, डर है, जिससे कि हम लोग अपनी पेट्रोलिंग पार्टी या स्पेशल बंदोबस्त भेज सकें जिससे कि इस तरह की कोई वारदात ना हो जिसमें किसी को परेशानी। ट्रैफिक पुलिस की जहाँ तक बात है, ये आनंद साहब जो है काफ़ी अच्छा काम कर रहे हैं, सही है, लेकिन ऑटो वालों को अभी तक वो ठीक नहीं किए। ऑटो का गैर मामूली लोगों को तकलीफ होती कि ऑटो का मीटर का रेट भी बढ़ा दिया गया, 14 से 16 रुपये पर किलोमीटर कर दिया गया, उसके बावजूद कोई मीटर पर चलने के लिए तैयार नहीं है। पहले सेम क्वेश्चन लास्ट ईयर किया था तो गेकर खान साहब ने कहा कि वो उसको जोक में लगा दिए कि मेड इन जापान वेरी फास्ट, मेड इन इंडिया वेरी फास्ट लगा दिए थे मीटर में जो धांधलियाँ हो रही हैं, तो इस सिलसिले में जो है क्या एक्शन ले रहे हैं, क्या कर रहे हैं? नहीं, ये ऑटोज का ये जो फेयर है ये 2012 में दो बार रिवाइज हुआ है जी, तो इसमें वो मीटर्स का कैलिब्रेशन जो है लीगल मेट्रोलॉजी डिपार्टमेंट के द्वारा होता है, तो उनके पास उतना कैपेसिटी नहीं है कि एकदम 1,00,000 ऑटो का के मीटर रिकैलिब्रेट करें। दिन में 300-400 से ज़्यादा नहीं कर सकते हो, तो इसीलिए बहुत डिले होके ये बहुत कंफ्यूजन हो रहा है। तो हमने अभी रिसेंटली आरटीए वालों से डिस्कस किया कि ये मीटर रिकैलिब्रेशन का जो प्रोसेस हो रहा है, मुंबई में एक सिस्टम है कि मिनिमम रेट्स जो हैं गवर्नमेंट के वो एक कार्ड पर डिस्प्ले करते हैं ऑटो पर, तो वो सिस्टम यहाँ लेके आने के लिए अमल ही नहीं करते। नहीं, वो पुराना कार्ड है, अभी उसके बाद फिर से रिवाइज हुआ है, तो इसीलिए कंफ्यूजन है पब्लिक में, तो ये कैसे उसको कंट्रोल करना उसका बातचीत चल रही है। जल्दी हम और आरटीए वाले जॉइंट एक ये स्पेशल ड्राइव करने वाले हैं जिसमें सख्ती से निभाएंगे। 2013 में कोई नए पुलिस स्टेशन सिटी में आने वाले हैं? अभी फिलहाल तो ऐसा कोई प्रपोजल नहीं है, क्योंकि सिटी लिमिट्स में जो 63 पुलिस स्टेशन हैं ट्रैफिक के अलावा, दे आर एडिक्वेट, और अभी फिलहाल ऐसा कोई प्रपोजल नहीं है। सर, यहाँ पर मेंशन किया गया है 47 टेंपल थेफ्ट रिपोर्ट में, सर जी सर, आउट ऑफ 47 25 को डिटेक्शन बताया गया है सर, रिमेनिंग केसेस का क्या हुआ सर, और इसके पीछे क्या कॉन्स्पिरेसी है, क्या पॉलिटिकल कुछ बैकग्राउंड है, या कोई प्रोफेशनल अफेंडर्स इन्वॉल्व हो सकते हैं सर? So there was a proposal of getting 2 more women police stations in the last year's annual roundup. 3 more women police stations? 2 more sir, east and west zone for sir. अब शायद एक जोन बढ़ गया है इसके लिए, और वो जो है पुलिस स्टेशंस प्रपोजल गया है, और बट वो लॉ एंड ऑर्डर के लिए नहीं है, स्पेशली फॉर विमेन है, और चीफ ऑफिस में अभी पेंडिंग है, इट इज अंडर कंसिडरेशन देयर। हाँ, आप टेम्पल थेफ्ट की बात कर रहे थे, यस, दीज आर प्रोफेशनल ऑफेंडर्स, एमओ क्रिमिनल्स, दैट इज वाई इफ I have explained in earlier press conferences also that every criminal has a certain style by which he commits crime, which is called his modus operandi, MO. Now, certain criminals will commit that kind of crime, and from that MO we can reasonably identify that this is the work of so and so people who have earlier come to notice. इस केस में भी जैसा आप देख रहे हैं कि जो मोहम्मद गौस वाला केस था जिसने सबसे ज़्यादा सेंसेशनल ऑफेंसेस किए थे, उसका भी एमओ था लॉक ब्रेक करके अंदर जा करके सामान निकालना, थोड़े उसी बेसिस के ऊपर, उसके फिंगरप्रिंट्स के बेसिस पे उसको आइडेंटिफाई किया गया था और रिकवरीज की गई थी, केसेस डिटेक्ट किए गए। अब थोड़े केसेस हैं जो कि अलग तरीके हैं, जैसे आपने देखा होगा कि हुंडी है, कुछ ऑफेंडर्स सिर्फ टेंपल में जाके हुंडी तोड़ता है और हुंडी तोड़ करके चोरी करते हैं, तो उस तरह के केसेस जब भी, और ये ऑफेंडर्स ऐसे हैं जो कि एक जगह नहीं रहते, उनको ढूंढना पड़ता है, जैसे कुछ लोग बेंगलोर के हैं, कुछ विजयवाड़ा के हैं, जो आके दूसरे शहर में जाके ऑफेंस करके वापस चले जाते हैं, उस तरह के क्रिमिनल्स को पकड़ने में थोड़ी परेशानी होती है। Their version, according to that, we go and we arrest. But if we can get concrete evidence that yes, so and so was there,
but with the help of a camera, a photograph or a video reel, definitely our case becomes much more stronger and these allegations cannot be leveled. So we are looking into all aspects, trying to fix up more CCTV cameras, get more vehicles which are used for riot control and more non-lethal weapons, then I'm sure we'll be able to control things much better. So this is Rahul from Deccan Chronicle newspaper. Yes. So a few years the recruitment could not take place because of the 6-point formula and problems. And last year the recruitment which took place, in that though almost 51,000 people applied, of which 9,500 took the written test, but still we could, selection was made only for about 281 people could only be selected. So we have said that we may have to relax certain rules like negative marking and maybe a minimum cutoff mark, so which we have already sent proposals, and the negative marking etc. has been removed from the examination. So this year when we take up a special drive for recruitment, I think we'll be able to get more number of recruits. So my first concern is not the increase, my first concern is to come to the base level. सर नवीन चंद सर।